पत्रिके मित्रुलंदरिकी कूडा नमस्कारम। गौरव एमएलसी सीनियर नायकुलु जीवन रेड्डी गारु पदे पदे इंदिरम्म इंड्ल गुरिंचि प्रस्तावितू इंदिरम्म इंड्लल्लो मीकु ओटु अडिगे हक्कु लेदु अनि चेप्पि మాట్లాడుతూ ఉన్నారు। వారి మాట్లాడే మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా। ఎందుకంటే ఇంద్రామిన్లలో రెండు భాగాలు తీసుకోవాలి మనం। ఒకటి జీవరెడ్డి గారు మీరు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఏంది కాంగ్రెస్ లోకి రాకముందే మీరు 1984 85 ప్రాంతాల్లో కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇల్లు కట్టిరో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి। 78 కంటే ముందు కేంద్రంలో రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పుడు కట్టిన లెక్కలు అవి కొన్ని కట్టిరు కాలేలు నేను కూడా ఒప్పుకుంటాం। కానీ మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక మీరు రాజకీయాలకు వచ్చిన తర్వాత నాయకులు కాబట్టి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఈ గత 35-40 సంవత్సరాల్లో ఒక 15 సంవత్సరాలు అధికారంలో బిటి కాంగ్రెస్ పార్టీ 85 నుంచి 80 వరకు గావచ్చు 2004 నుంచి 14 వరకు ఈ రోజు మిమ్మల్ని సూటి ఒక ప్రశ్న చేస్తున్న పత్రికలో ఒక వార్త ఉంది కాబట్టి పదే పదే కూడా చెప్పిండు ఈ రోజు కూడా వచ్చింది తర్వాత రాష్ట్ర పేజీ వచ్చింది కాబట్టి ఏదేంటిలు అని అంటున్నారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు ప్రతి వారికి కూడా మీరు బ్యాంక్ ద్వారా లోన్ ఇచ్చిన విషయాన్ని మీరు మర్చిపోవద్దు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీ వారో కులమో మతమో చూడకుండా टोटल 3900 కోట్ల పైన అంటే దాదాపు 4000 కోట్లు మాఫీ చేసిన మాట నిజం కాదు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను। జీవన్ రెడ్డి గారు మీరు కట్టిచిన ప్రతి ఇంద్రమ్మ ఇంట్లో కేసీఆర్ గారికి భాగస్వామ్యం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నొక్కి చెప్తా ఉన్నా। ప్రతి ఇంటి మీద 25000 వరకు లోన్ ఉండింది దాంట్లో 17500 లబ్ధిదారుడు కట్టాలి 7500 సబ్సిడీ కిందాలి ఆ లబ్ధిదారుడు కట్టిన బాకీ మొత్తం కట్టింది కేసీఆర్ గారికి ఆదరిస్తున్నా। మరిగా కేసీఆర్ గారికి మీరు కట్టిన ప్రతి ఇంద్రామిట్లో హక్కు ఉన్నది భాగస్వామ్యం ఉన్నది ఈ ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। నిజంగా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది। నేను అడుగుతున్న జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఒక మానత మీరిచ్చింది ఆనాడు జీవన్ రెడ్డి గారు ఇళ్ళకి ఇచ్చింది మీరు మొదట్లో 40000 మాత్రమే అర్బన్ లో పల్లెటూర్లలో ఇచ్చింది 25000 తర్వాత దాన్ని 70000కి తీసుకెళ్ళారు అక్కడ ఇంకా లోన్ అమౌంట్ ఎక్కుండా 40000 వరకు ఉండింది అది కూడా మాఫ్ చేశాం। జగిత్యాల ప్రజలు అడిగితే తెలుస్తది ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద మీరు ఇచ్చిన కార్డులు ఇప్పటికి 15 సంవత్సరాల తర్వాత అమాయకులు నిన్న నేను బ్రాహ్మణ వీధికి పోతే కూడా ఒక అమ్మ ఉంటుంది అప్పుడు నాకు ఇల్ల మంజూరైంది అని చెప్పి 15 సంవత్సరాల తర్వాత కానీ మీరు ఇచ్చిన కార్డులో ఏముంది ఒక్కసారి చూసిరా రెండు నెలల కట్టుకోకపోతే అది రద్దు చేసే అధికారం తహసీల్దార్కి ఉన్నది అని చెప్పి ఇచ్చిన కార్డు అంటే మోసం కార్డు ఒక మాటలో చెప్పాలంటే మీరు ఆ రకంగా మభ్యపెట్టిర్రు। ఈ ప్రభుత్వం ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ప్రాజెక్టు మొదలుపెట్టింది అది మన జైతాల చాలా గొప్పగా జరిగింది కొన్ని చోట్ల జరగకపోయి ఉండొచ్చు దానికి కారణం మొదట్లో వ్యాపారాన్ని అందరూ కూడా బాగుండాలని చెప్పి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళారు। ఈరోజు జీవన్ రెడ్డి గారిని నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా 75000 కోట్ల రైతు బంధు ఇచ్చాం 40000 కోట్లు ఇంకొన్ని రోజులైతే రుణమాఫీ కాబోతున్నది అదే విధంగా 108000 మంది రైతులు రాష్ట్రవ్యాప్తంగా 150 మంది రైతులు
ఏదైతే జగిత్యాల నియోజకవర్గంలో చనిపోయిరో మొత్తం కలిపి 170,000 కోట్లు ఏదైతే ఈ రైతన్నల ఖాతాలో వేసినామో నాయకులు ఓట్లు అడగరా మరి మీకు అడిగే నైతిక హక్కుంది మీరు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు మేము కొంచెం అమాలి కట్టినాం ఎక్కడో ఇత్తనాల సబ్సిడీ చేశామని నేను తక్కువలో తక్కువ చేసి చెప్తా ఉన్నా 170,000 కోట్లు ఈ రకంగా చెప్తున్నాం రైతు బంధు కింద 75,000 కోట్లు రైతు బీమా కింద 5,500 కోట్లు రైతులు చనిపోతే 110,000 మంది రైతులు చనిపోతే 5,500 కోట్లు రుణమాఫీ కింద 40,000 కోట్లు చేశామని చెప్తా ఉన్నాం కోట్లు చేశారో మీరు చెప్పాలి 8,000 కోట్లు చేశారో చెప్పాలి అంటే 170,000 కోట్ల రూపాయలు అదే విధంగా మీరు 3 గంటల కరెంట్ ఇచ్చినోళ్ళు మళ్ళా 3 గంటల కరెంట్ ఇస్తా ఉన్నారు మేము ఈ రోజు నాణ్యమైన కరెంట్ ఇస్తా ఉన్నాం నిరంతరం మరి దానికి పెట్టే ఖర్చు అత్యధికంగా పెడుతున్నా బట్టి మరి ఆ రైతు దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు అడగొద్దు అని చెప్పి చెప్తా ఉన్నా అదే విధంగా జగిత్యాల నియోజకవర్గంలోని 25,000 మంది ఆడపిల్లలకు బీడి కార్మికులకు ఈ రోజుకు భారతదేశంలో ఎక్కడ మీరు ఒక రూపాయి ఇస్తలేరు మేము ఒక్కొక్క ఆడబిడ్డ అకౌంట్లో మొదట్లో 1000 రూపాయలు ఇప్పుడు 2000 చొప్పున 170,000 పైన ఇచ్చినాం మరి ఏ ఆడబిడ్డ ఇంటికి మీరు వెళ్ళి ఓటు అడిగే హక్కు లేదు మీరు బీడి కార్మికుల శ్రమ దోపిడీ చేసిరు బీడి కార్మికుల శ్రమ దోపిడీ చేసిరు కవితక్క గారి సూచన మేరకు మానవతావాదైన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆరోగ్యం చెడిపోతా ఉన్నది కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు ఇంకా ఉల్టా బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ కూడా వేసింది ఆ పరిశ్రమ మూతబడే పరిస్థితి ఉన్నది అని చెప్పి 25,000 కుటుంబాలకు మరి వాళ్ళ 170,000 చొప్పున ఇచ్చారు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఓటు అడగరా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అదే విధంగా ఏ ఆడబిడ్డ పెళ్ళైనా ఈ రోజుకు దేశంలో లేదు మీరు ఇస్తలేరు సరిగా 100,000 రూపాయలు షాదీ ముబారక్ కింద కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చినాం రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షలు దాటినాయి మన దగ్గర 11,500 దాటిపోయినాయి మరి ఒక్కొక్కరికి 100,000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు మీరు ఇల్లు కట్టి ఇచ్చినాడు 25,000 40,000 చివరకు 70,000 ఆ ఇంట్లో రుణం మొత్తం మాఫీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం దీంట్లో మా హక్కు ఉంది ఎస్ ఖచ్చితంగా కేసీఆర్ గారు రుణమాఫీ చేసింది కాబట్టి ప్రతి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే మీరు కట్టినరో 2005 నుంచి 2014 మధ్యలో కేసీఆర్ గారి ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నదని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నదని చెప్పి అవి లెక్కలతో సహా బుక్లెట్ రిలీజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మా కొప్పులీశ్వరన్న గారిని మీరు మాట్లాడిన మైనార్టీలకు ఎస్సీ దళితులకు ఏం చేశారండి ఏ దళితులకు ఈ ప్రభుత్వం ఎక్కువ చేయబోతున్నది ఇందిరాబాద్ ఇళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 50% దళితులకు ఇస్తా ఉన్నాం ఇందిరాబాద్ ఇళ్లలో మీరు అప్పచెప్పిన బాకీ మేము కట్టినాం దళితులకు మొట్టమొదట కళ్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేసాం అవకాశం ఉన్నక్కడ భూములు కొనిచ్చినాం రేపు మళ్ళీ దళిత బంధు కూడా ఇవ్వబోతున్నాం మీరంతా గొప్పగా చేస్తే ఈనాటికి భారతదేశంలో బీదరికంలో ఉన్న సామాజిక వర్గం ఏదంటే మరి దళితులు కాదా అదేవిధంగా కొంత మంచిగా బతికిన ముస్లింలను దళితుల కంటే బీదవాళ్ళు చేసిన ప్రభుత్వాలు మరి మీ కావా ఇవాళ ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 1500 ముస్లిం ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన ఘనత కేసీఆర్ గారిది కాదా అది 15 కోట్ల రూపాయలు దాటి రాలేదా మీరు జగిత్యాల ముస్లిం మైనారిటీ యువతకు మహిళలు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మీరు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద ఎన్ని కోట్లు లబ్ధి పొందేసినో 15 లలో మీరు లెక్కలు చెప్పాలి మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు ఇచ్చినో మీరు చెప్పాలి మైనార్టీల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా వారి ఆర్థిక స్వావలంబన కోసం వారి సంక్షేమం కోసం మీరేరిచ్చి చెప్పాలి మా ముస్లింలు బయట పని చేయాలి కాబట్టి ఆడబిడ్డలు బీడీలు చేస్తుంటారు వాళ్ళకు కూడా ఇలా బీడీ కార్మికుల కింద పెన్షన్ ఇస్తూ ఉన్నాం అది కూడా 170,000 రూపాయలు ఒక్కొక్కరికి వచ్చేసి మీరు మీ 15 లలో అందులో సగమైన ఏ రకంగానైనా మా ముస్లిం ఆడబిడ్డలకు కావచ్చు యువతకు కావచ్చు లబ్ధి పొందే రకంగా మీరు చేసినరా మీరు ఆలోచన చేసినరా జగిత్యాలలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో బ్రహ్మాండంగా దాదాపు 15% పైన మా ముస్లింలకు వస్తూ ఉన్నాయి
గృహలక్ష్మి పథకం కరోనా వల్ల కొంత లేట్ అయిన మాట వాస్తవం. 9.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా తోటి దెబ్బతిన్నారు. మీకు అలాంటి పరిస్థితి రాలేదు. మీ 10 సంవత్సరాల పాలన సంవత్సరాలే కొట్టేయగలం. 2 సంవత్సరాలు కరోనా తోటి పోయి 7.5 సంవత్సరాలే ఇన్ని కార్యక్రమాలు చేస్తాం. దీంట్లో భాగంగా మీరు రోజు చెప్పుకునే ఇంద్రమ్మ ఇండ్ల రుణమాఫీ 4000 కోట్లు చేసాం. అందులో జగిత్యాలవి కూడా ఎన్ని ఇళ్ళు ఉన్నాయో నేను లెక్క చెప్తా. లేదు అని చెప్పి మీరు రేపు ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇండ్లకు ఎవరికి కూడా కేసీఆర్ గారి ద్వారా లబ్ధి పొందలేదు అని మీరే చెప్పి ఉంటే లెక్క చెప్పండి. నా దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి ఖచ్చితంగా జగిత్యాల నియోజకవర్గంలో మీరు 2004 నుంచి 14 వరకు రాజశేఖర్ రెడ్డి గారు, రోజయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రుల సందర్భంలో కట్టిన ప్రతి ఇంటిలో కేసీఆర్ గారు భాగస్వామ్యం ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు బీసీలకు కూడా ఏం చేశారని మాట్లాడారు. ఉపలీశ్వరన్న గారి విషయంలో ఈరోజు ఇంతకుముందు ఏదైతే చెప్పిందో 170,000 కోట్లు రైతాంగాలకు ఇచ్చినామన్నామో లెక్కలతో సహా ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీలకి 80% రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ కలిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 80% మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంటే యాదవులు కావచ్చు, మునుగోపు సంఘాలు కావచ్చు, మునుగోపుల వ్యవసాయాలు ఉంటాయి వారు కావచ్చు, గంగపుత్రులు కావచ్చు, వివిధ వర్గాలు 80% బీసీలకు కాదా అని అడుగుతున్నా. మీరు మరి ఈ వర్గాలు, ఈ వర్గాల్లో ఉన్న రైతన్నలను పక్కనే ఉన్నాడు మా మల్లేశ్వరం జిల్లా అధ్యక్షుడు, కుర్మ జిల్లాధ్యక్షుడు, ఏనాడు మీరు గొల్ల కుర్మలు ఆదుకున్నారు చెప్పండి? ఈ ప్రభుత్వం కంటే ఎక్కువ ఏనాడు చెరువులు తవ్వి చేపలేసి గంగపుత్రులు ముదురాజులు ఆడుకున్నారు మీరు చెప్పండి? మీ ప్రభుత్వమే చేనేత పరిశ్రమకు ఈరోజు ఇస్తున్న చేయూత ఆనాడుంటే చేనేత పరిశ్రమ ఉండేదా? మా పద్మశాలీలు ముంబై దాన్ని పట్టేవాళ్ళ, అక్కడ బీడీలు నేర్చుకొని ఇక్కడికి వచ్చి మళ్ళా వాళ్ళ మహిళలకు బీడీలు చేసేవాళ్ళ. ఇవాళ ఆ నేతన్నలను అధోగతి పట్టింది మీరు కదా. వారి పట్టణాలలో బాగా చదువుకొని కొంతమంది వ్యాపారాల నుండి బాగుపడ్డారు తప్ప వారి వృత్తి మొత్తం చేనేత వ్యవస్థ మీది కాదా? ఇవ్వాలి ఆదుకుంటున్నాను. అదేవిధంగా కొడనలకు చెట్టు మాఫీ, పన్ను మాఫీ చేసి చెట్టు మీదికి వెళ్ళి పడితే వాళ్ళకి ఎక్స్గ్రేషియా పెంచి దానితో పాటుగా హరితహారంలో చెట్లు పెట్టించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదా? చాలాసార్లు మద్యం వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతున్న జీవన్ రెడ్డి గారిని, మీరే మద్యం శాఖ మంత్రి ఉండరు కదా, మీరే ఆరోగ్య శాఖ మంత్రి ఉండరు కదా, మరి అప్పుడు మద్యాన్ని ఎందుకు బంద్ చేయలేదు? మీరు అప్పుడు మద్య నిషేధం ఎందుకు చేయలేదు? మీరు ఎన్టీ రామారావు గారి నుంచి బయటకు పోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు చేశారు. మీరు ఎన్టీ రామారావు గారితో ఉన్న సందర్భంలో మీ కార్యకర్తలు కొందరు డబ్బు తీసుకున్నారు, కొందరు ఒకటే ఇల్లు పేరు మీద 2-2 ఇల్లు ఇచ్చిండ్రు, అయినా వాటన్నింటిని కూడా మాఫ్ చేసినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పాత్రికే మిత్రులకు ఒక విజ్ఞప్తి. ఈనాటి ముఖ్యంగా నా ఉద్దేశం వివిధ విషయాలు మాట్లాడినా కానీ వారు కేసీఆర్ ఇంద్రమ్మ ఇండ్లలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు కాబట్టి, డబల్ బెడ్రూమ్ దగ్గర రానున్నారు కాబట్టి ఇంద్రమ్మ ఇండ్లలో కూడా మాకు భాగస్వామ్యం ఉన్నది ఏదైతే ఈ మధ్య ఈ 10 సంవత్సరాలు కట్టిన దాంట్లో అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తా ఉన్నా. మీరు రాజకీయాలకు రాకముందు ఏ ఇంద్రమ్మ ఇండ్లు కట్టినరో వాటి గురించి మీకు మాట్లాడే నైతిక లేదు. ఉంటే ఇంటే ఇంకా నాకే ఉంటుంది. నేను ఆనాటికి వెళ్ళి 96 దాకా 97 దాకా నేను కాంగ్రెస్ కుటుంబంలోకి వెళ్ళిన, ఓకే, నాకు మీకు పోటీ అని కాదు. మీరు రాష్ట్ర నాయకులు కావచ్చు, ఇక్కడ జగిత్యాల మాత్రం ఖచ్చితంగా మీతో నేను పోటీ పడతా ఉన్నా. ఈ జగిత్యాల నియోజకవర్గంలో మీరు వచ్చిన తర్వాత కట్టిన ఇంద్రమ్మ ఇళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నది, ఖచ్చితంగా ఓట్లు అడిగే నైతిక హక్కు నాకు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.